హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. సో మనకు వచ్చేసి 9th month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కానీ లేకపోతే 8th month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకు బేబీ యొక్క మూమెంట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఎక్కువగా తెలిసినట్లయితే బేబీ బాయ్ పుడతారా అని నన్ను ఒక అమ్మాయి అయితే క్వశ్చన్ అయితే చేసింది అనమాట, అంటే కామెంట్ సెక్షన్లో అడిగింది. సో సిస్టర్, నాకు ఇప్పుడు 8th month కంప్లీట్ అయిపోయింది, 9th month స్టార్టింగ్లో ఉన్నాను, నాకు బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తెలుస్తున్నాయి, సో నాకు బేబీ బాయ్ పుడతారా గర్ల్ పుడతారా ఒకసారి చెప్పండి అనేసి. సో మామూలుగా మనకైతే చూసుకున్నట్లయితే ఏంటంటే పూర్వకాలం నుంచి చూసుకున్నట్లయితే చాలామంది పెద్దవాళ్ళు మనకు ఈ బేబీ మూమెంట్స్ని బేస్ చేసుకొని లేకపోతే బేబీ యొక్క పొజిషన్ని బేస్ చేసుకొని బేబీ యొక్క హెడ్ని బేస్ చేసుకొని ఏంటంటే బేబీ బాయ్ పుడతారా గర్ల్ పుడతారా అని చెప్తుంటారనమాట. సో నాకు తెలిసిన విధంగా ఏంటంటే నేను ఫీల్ అయిన విధంగా అంటే నా మా బాబు పొట్టలో ఉన్నప్పుడు నేను ఎటువంటి ఏవైతే ఫీల్ అయ్యానో బేబీ యొక్క మూమెంట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయా లేకపోతే రైట్ సైడ్ ఉన్నాయా, సో ఎటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినా అక్కడ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతే, నార్మల్గా మనకి పూర్వకాలంలో ఉన్నట్లయితే పొజిషన్ బయస్ చేసుకొని చెప్పేవాళ్ళు అనమాట. మీరు ఒక్కసారి గమనించినట్లయితే బేబీ యొక్క మూమెంట్స్ లెఫ్ట్ సైడ్లో తెలుస్తున్నాయంటే బేబీ యొక్క హెడ్ రైట్ సైడ్లో ఉందని. సో లాజికల్గా ఆలోచించండి, ఒకసారి బేబీ యొక్క హెడ్ అనేది రైట్ సైడ్లో ఉండి బేబీ యొక్క లెగ్స్ అనేవి లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పుడు మాత్రమే మూమెంట్స్ అనేవి మనకు లెఫ్ట్ సైడ్ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి బేబీ యొక్క హెడ్ అనేది రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తున్నాయంటే మనకు కంపల్సరీ బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా నాన్నమ్మ కానీ లేకపోతే మా అత్త వాళ్ళు కానీ చెప్పింది ఏంటి అంటే బేబీ యొక్క పొజిషన్ అంటే బేబీ హెడ్ యొక్క పొజిషన్ నీకు రైట్లో ఉందా లేకపోతే లెఫ్ట్లో ఉందా అని మా బాబు పొట్టలో ఉన్నప్పుడు అడిగేవాళ్ళు అనమాట. నాకు మా బాబు ఎక్కువగా రైట్లోనే ఉండేవాడు హెడ్ అనేది, లెఫ్ట్ సైడ్ ఎక్కువగా మూమెంట్స్ తెలుస్తూ ఉండేవన్నమాట. సో నాకు బేబీ బాయ్ పుట్టారు. సో ఇలానే కంపల్సరీ 100 to 110% బేబీ బాయ్ పుడతారని నేనైతే చెప్పను, ఎందుకంటే కొంతమంది బేబీ గర్ల్ కూడా పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి బేబీ యొక్క హెడ్ అనేది రైట్ సైడ్ ఉన్నట్లయితే కంపల్సరీ బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందో లేదో తెలియదు, కానీ మీరైతే కన్ఫ్యూజ్ కాకండి బేబీ బాయ్ పుడతారా గర్ల్ పుడతారా అనేసి. సో ఎవరైనా సరే మనం రిసీవ్ చేసుకునే విధంగా మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మనం బేబీ బాయ్ పుట్టాలి అనుకోండి, లాస్ట్లో బేబీ గర్ల్ పుట్టిందంటే డిసప్పాయింట్ అయితే ఎవరు అవ్వకండి, ఎవరైనా ఒకటే. బట్ కానీ మీరు పెట్టుకునే మైండ్ సెట్ని బేస్ చేసుకునే మనకు బేబీ బాయ్ పుడతారా గర్ల్ పుడతారా అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్.